హలో అండి. మద్యపాన నిషేధంపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకానికి ఇచ్చినటువంటి హామీ, ఈ మద్యపానాన్ని నిషేధించటం వలన మహిళలు మరీ ముఖ్యంగా ఆ కుటుంబాలు ఎంత హాయిగా ఉంటాయి అని వివరించిన తీరు మనకెప్పటికీ గుర్తే ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి మీడియా సమావేశంలో, నా ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉంది, అయితే ఇప్పటికిప్పుడు నేను మద్యపాన నిషేధం చెయ్యలేను, ఎందుకనంటే నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా గమనించుకోవాలి, కాబట్టి దశల వారీగా నేను మద్యపాన నిషేధం చేస్తాను, 2024 ఎన్నికలకి మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించిన తర్వాత మాత్రమే నేను ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వెళ్తాను అని చెప్పడం కూడా మనకు గుర్తే ఉంటుందండి. అయితే 2019 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు, అంటే దాదాపు 4.5 సంవత్సరాల పాటు మద్యపాన నిషేధ ప్రక్రియలో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందిలో ఏ ఒక్కరిని అడిగినా కానీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని, దీనికి సమాధానం అయితే దొరకదు. ఎందుకనంటే సాధారణంగా ఏదైనటువంటి నాయకుడు నిజాయితీతో నిబద్ధతతో ఒక పని చేస్తుంటే ఆ పని యొక్క ప్రోగ్రెస్ని ప్రతి క్షణం ప్రజలకు వివరించాలని తపన పడుతూ ఉంటారు. దానికి ఎగ్జాంపులే, గతంలో 2014-19 మధ్యలో పోలవరం నిర్మాణం విషయంలో చంద్రబాబు నాయుడు గారు, అప్పటి ముఖ్యమంత్రి, రైతుల్ని పోలవరానికి తీసుకువెళ్ళి బస్సుల్లో పోలవరం యొక్క ప్రాముఖ్యత, పోలవరం అక్కడ రావటం వలన రైతులు వ్యవసాయం ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని వివరించడం, ఆ పోలవరం యొక్క ప్రోగ్రెస్ ఏంటి అనేది ఎవ్రీ మంత్ ప్రజలకు తెలిసే విధంగా చేయటం, పోలవరం యొక్క ప్రోగ్రెస్ని క్లోజ్గా మానిటర్ చేయడం, ఇదంతా మనం చూసాం. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి, అంటే 2019 నుంచి 2023 ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన అనేక హామీల్లో, ముఖ్యమైనటువంటి మద్యపాన నిషేధం విషయంలో, ఈ 4 ఏళ్లలో ఒక్కరోజుంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఈ మద్యపాన నిషేధాన్ని తలుసుకోలేదు అంటే మద్యపాన నిషేధం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుందండి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నియంత్రణ కమిటీ అనేది ఒకటి పెట్టి, ఆ కమిటీకి చైర్మన్గా తన సొంత సామాజిక వర్గానికి చెందిన మనోహర్ రెడ్డి గారిని చైర్మన్గా చేసి, ఆ తరువాత ఆ రెడ్డి గారి ద్వారా ఎంతమంది పేద ప్రజల్ని మద్యపాన భారీ నుంచి బయటకు పడేశారు, మద్యపాన ఊబిలో నుంచి బయటకు తేగలిగారు అనేటువంటి స్టాటిస్టిక్స్ కానీ, ఆ మద్య నియంత్రణ కమిటీ ఎన్ని సమావేశాలు పెట్టింది, ఎంతమంది మద్యానికి భారీ పడినటువంటి, మద్యానికి అలవాటు పడినటువంటి వాళ్లతో సమావేశం అయ్యి వాళ్ళని కన్విన్స్ చేయగలిగి వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది అనేది ఏ రోజన్నా చెప్పగలిగారంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ మద్య నియంత్రణ కమిటీ చైర్మన్ అయినటువంటి మరొక రెడ్డి గారు కానీ ఎవరు ఆ ప్రయత్నం చేయలేదంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మద్య నియంత్రణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మనకు అర్థమవుతుందండి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం అమ్మకాలను అడ్డం పెట్టుకొని తెచ్చినటువంటి అప్పులను కనుక మనం పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 2024 లోపు మద్య నియంత్రణ చెయ్యరు అనేది క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకనంటే 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి బాండ్ల ద్వారా దాదాపు 13,148 కోట్ల రూపాయల్ని అప్పుగా తీసుకురావడం జరిగింది. ఈ అప్పును ఎలా తీసుకొచ్చారని కనుక మీరు ఆలోచిస్తే, సాధారణంగా మద్యం అమ్మకాలకి VAT అనేది ఉంటుంది. ఆ VAT మద్యం అమ్మకాలకి దాదాపు 160 నుంచి 190% వేయటం జరుగుతుంది. కానీ పెద్ద మనసుతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మద్యం అమ్మకాల పట్ల కేవలం 35 నుంచి 60% మాత్రమే VAT వేయడం జరిగింది. అయితే దాని ద్వారా మద్యం యొక్క అమ్మకాల యొక్క రేట్లు తగ్గాలి, కానీ ఒక స్పెషల్ పర్పస్ అని చెప్పి స్పెషల్ మార్జిన్ అమౌంట్ అని పెట్టి అమ్మకాలను మాత్రం ఆ 160-190% మాత్రమే అమ్మడం జరుగుతుంది. అంటే ఆ విధంగా ఈ మద్యం అమ్మకాలకి ఆదాయాన్ని ఎక్కువగా చూపించి దాని ద్వారా బాండ్లు వేలం వేసి దాదాపు 9.61% నుంచి వడ్డీలు తెచ్చుకుని దాదాపు 13,148 కోట్ల రూపాయలు ఆర్థిక సంవత్సరం 2022-2023 మధ్య తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2023 ఆర్థిక సంవత్సరం, అంటే ఇప్పుడు గత ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు 2 పర్యాయాలు దాదాపు 11,850 కోట్ల రూపాయలు తీసుకురావడానికి ప్రయత్నించారు. మొట్టమొదటిసారిగా మే 15 ఈ మధ్య బాండ్ల వేలం వేస్తే పెద్దగా దాని పట్ల ఎవరూ ఆసక్తి చూపలేదు, దాంతో విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఈ నెల, అంటే ఆగస్టు నెల కూడా మళ్ళీ ఈ మద్యం బాండ్లను వేలంకెళ్తే ఆ వేలాని పట్ల కూడా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవటం,
దాంతో ఎక్కువ కాలం గనక ఆ బాండ్లు మార్కెట్లో ఉంటే మరింత ఇమేజ్ దిగజారుతున్న ఉద్దేశంతో ఆ సంస్థ ఏదైతే ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఉందో ఆ మద్యం బాండ్లను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మద్యం మీద దాదాపు 25,000 కోట్ల రూపాయల అప్పు చేద్దాం, అది కూడా దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల నిడివిలో రీపేమెంట్ చేసే విధంగా, అంటే 2024లోకే మద్య నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అమ్మకాలను అడ్డం పెట్టుకుని 2029-2030 వరకు దాదాపు అప్పులు తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మద్య నిషేధం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు, 2024లో మద్య నిషేధాన్ని చేసే ఉద్దేశం లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు తెచ్చినటువంటి అప్పులు పెద్దగా లేవు అని చెప్తారు కదా, కానీ ఈ అప్పు ఏదైతే మద్యం యొక్క అమ్మకాల ఆధారంగా చేసుకుని తెస్తున్నారో, ఇది డైరెక్ట్ స్టేట్ డెప్స్ ఏవైతే ఉన్నాయో అప్పులు, అప్పులకు అదనం అండి. ఆల్రెడీ ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏదైతే ఉందో 30,000 కోట్లు, ఆ 30,000 కోట్లు స్ట్రైట్ అప్పులు తీసుకొచ్చేశారు. ఇవి కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చే అప్పుల కోసం పాటుపడుతూ ఇప్పుడు మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకుందామనే ప్రయత్నంతో 2 సార్లు బొక్కబారలా పట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి ప్రయత్నిస్తుందేమో అని మనకు అనుమానం ఉంది. అయితే ఇలా ఉబ్బడి ముబ్బడిగా అప్పులు తేవటంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అండదండలు ఇవ్వటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా విచ్చలవిడిగా తాను హామీ ఇచ్చినటువంటి పథకాలను కూడా పట్టించుకోకుండా కేవలం అప్పులు తెచ్చి అప్పుల ద్వారా తన పార్టీ వాళ్ళు సంపాదించుకోవటం, అలాగే చిల్లర పేద ప్రజలకు పంచడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఓట్లు పొందాలి, ఆ విధంగా అధికారాన్ని మళ్లీ తెచ్చుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ తాను స్త్రీ జాతికి ఇచ్చినటువంటి హామీ ఏదైతే మద్య నిషేధం ఉందో ఆ మద్య నిషేధాన్ని అమలు చేసి స్త్రీలకు మనం ఇచ్చినట్టు గౌరవప్రదమైనటువంటి హామీ నెరవేర్చుకుందాం అనేటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని క్లియర్గా అర్థమవుతుంది.